అనకాపల్లి జిల్లా దేవీపురంలో అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. దేవీపురంలో మహాలక్ష్మి అమ్మవారికి 5 వారాల పాటు పాలభిషేకం, కుంకుమ అర్చన, సామూహిక మహాలక్ష్మి వ్రతం గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు హోమాలు నిర్వహించారు. దూరంగా ఉన్న భక్తులు దేవీపురంలో పూజలు హోమాలు జరపాలంటే తమ గోత్రనామాలు ముందుగా దేవీపురం ట్రస్ట్ కు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందరపు రమ, ప్రభాకర్ మరియు దేశీ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రావణ మాసపు కార్యక్రమాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రతి శుక్రవారం, ఈ సంవత్సరము 5 శుక్రవారాలు వచ్చాయి. ఈరోజు జూలై 29, అలాగే ఆగస్ట్ 5, 12, 19, 26 ఈ 5 శుక్రవారాల నాడు కూడా ప్రతి శుక్రవారము ఈ రకంగా ఈ శ్రీయంత్ర మహామేరులో ఈశాన్య మూలలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అష్టమాతృక అభిషేకము, షోడశోపచార పూజతో పాటు కుంకుమార్చన, మహాలక్ష్మి అష్టోత్తరంతో పాటు కుంకుమార్చన గావిస్తాము. అదే రకంగా భక్తులు వచ్చి విడిగా కేవలం కుంకుమార్చన చేసుకోవాలంటే అది కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఐం హ్రీం శ్రీ మమాంసౌః మహాలక్ష్మీ మాత్రే ఐశ్వర్యకీర్త్యై నమః. ఐం హ్రీం శ్రీ మమాంసౌః మహాలక్ష్మీ మాత్రే ఐశ్వర్యకీర్త్యై నమః. ఓం విభవార్ణ్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం ధిత్యే నమః. ఓం దీపాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయవ్యశ్రాహినో దేవీ దుర్గే దేవీ నమోస్తుతే. చిత్కలానంద దీపం దర్శయామి. ప్రతి శుక్రవారం కూడా ఒక ప్రత్యేకమైన మహాలక్ష్మి హోమము. ఈరోజు మహాలక్ష్మి తాలూకా సువర్ణ మహాలక్ష్మి త్రిశతి హోమం జరుగుతుంది. అదే రకంగా ఒక శుక్రవారం నాడు మహాలక్ష్మి సహస్రనామావళి తోటి, తర్వాత విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమం, కమలాత్మిక హోమం, తర్వాత మూలమంత్ర హోమం, ఈ రకంగా పలు విధాలుగా హోమాలతో పాటు అమ్మవారికి చక్కటి అలంకారాన్ని గావిస్తూ మంచి నైవేద్యాలు కూడా ఇస్తూ ఈ రకంగా షోడశోపచార పూజతో పాటు అభిషేకము, తర్వాత కుంకుమార్చన, భక్తులు అందరూ కూడా వచ్చి మహాలక్ష్మి అమ్మవారిని పూజించి అమ్మవారు ఇచ్చేది మనకి ఐశ్వర్యం, సమృద్ధి. నిజమైన ఐశ్వర్యం ఏంటంటే అమ్మవారి తలుక కరుణా కటాక్షాలు. కాబట్టి అమ్మవారిని వచ్చి అందరూ కూడా పూజించుకోండి. అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.